సుస్థిర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆత్వర్యంలో ఏర్పడి కొనసాగుతున్న పరిస్థితులలో కొన్ని స్వార్థపూర శక్తులు ఏదైతుందో అభివృద్ధి అనే నేపథ్యంతోని పార్టీ ప్రయత్నాలకు పాల్పడడం మరి ప్రభుత్వం కూడా దీని తలవగడం అక్కడి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజానికాన్ని కొంత ఆందోళన గురిచేసిందని చెప్పక తప్పదని చెప్పట్లేదు వీళ్ళు 10 నియోజకవర్గాలలో ఏదైతే ఉందో ఈ 10 నియోజకవర్గాలలో వీళ్ళ కాంగ్రెస్ శ్రేణులు పడుతున్నటువంటి ఒక ఆవేదన ఆందోళన దానికి ఏంటి జవాబు పార్టీని ఏ విధంగా నిలబెట్టుకోవటం మనం మరి గంపగుత్త గెలిచిన ఎమ్మెల్యేని పట్టుకొచ్చి వాళ్ళతో మేము ప్రభుత్వం అధికారం నడిపిస్తాం అంటే పార్టీ నిర్మాణం కొరకు క్రమశిక్షణ కార్యకర్తలుగా పనిచేసిన అందరం ఏది ఇస్తుందో ఏం కావాలి మా పరిస్థితి ఏంటి అంటారు మీరు అటు ఉంటుంది పార్టీని చూసుకోవడం ఏంటంటూ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా పైపెట్టు ప్రభుత్వ సలహాదారు ఆయన ఏం సలహాలు ఇస్తాడు నాకే తెలియదు ఆయన ఇస్తూ ఇస్తాడు సలహాలు ఏమిస్తాడు పార్టీ ప్రయాణంలో ఏ విధంగా క్రమబద్ధీకరించాలి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న అనుభవం ఏంటి అని అంటే పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా క్రమబద్ధీకరించాలనే దాంట్లో మాత్రం ఆయనకు అనుభవం ఉన్నది ఆయన సలహాలు ఇవ్వడం జరిగితే పార్టీ ఫిరాయింపులను క్రమబద్ధీకరించే ప్రక్రియను అమలు చేయడానికి సలహాలు సూచించి ఇవ్వగలుగుతారు అని చెప్పండి పాంచ్ న్యాయాలు ఏదైతే ఎవరైనా పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డట్టయితే తక్షణమే సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మీరు 10th షెడ్యూల్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు.